వీక్షకులందరికీ శుభోదయం. నేటి ముఖ్య పంచాంగ విషయాలను గమనిస్తే ఈరోజు ఫిబ్రవరి 2వ తారీఖు 2024వ సంవత్సరం. ఈరోజు సూర్యోదయం 6:36 సూర్యాస్తమయం 5:51 అలాగే ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సరం. ఉత్తరాయణం హేమంత ఋతు పుష్యమాసం కృష్ణపక్షం సప్తమి తిథి ఈరోజు ఉదయం 11:29 వరకు ఉన్నది. అయితే దగ్ధయోగాది విషయాలను గనక పరిశీలన చేసినప్పుడు షష్ఠి గురుర్వ అష్టమి శుక్రవార అన్నారు. అంటే అష్టమితో కూడి ఉన్నటువంటి శుక్రవారము దగ్ధయోగంగా చెప్పారు. కాబట్టి మరి ఇవాళ 11:30 దాటిన తర్వాత అష్టమి తిథి సంప్రాప్తం అవుతోంది. కాబట్టి ఉదయం 11:30 లోపు ఉన్నటువంటి సమయం కొంత మంచిది. ఆ సమయంలో కూడా దుర్ముహూర్తం ఉంటుంది. కాబట్టి ఈరోజు దగ్ధయోగంగా అభివర్ణించడం జరిగింది. కాబట్టి 11:30 దాటిన తర్వాత అంతా కూడా కొంత మంచి సమయం కాదు. అయితే ఈ దగ్ధయోగాల్లో చేయకూడనటువంటి పనులు ఏంటయ్యా అంటే ప్రయాణాదులు చేయకూడదు. ఏదైనా విశేషించి ఎక్కువ రోజులు కనుక తీర్థయాత్రలు ఇటువంటి వాటికి సంబంధించిన ప్రయాణాదులు చేయకూడదు. అలాగే ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించేటప్పుడు శుభకార్యక్రమాలు ఇవన్నీ కూడా నింద్యములు అనగా చేయకూడదు. కాబట్టి అది ఈరోజు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఈరోజు స్వాతి నక్షత్రము 1:49 వరకు ఉన్నది. అలాగే ఈరోజు యోగకరణాలు శూలం బవా బాలువ అనేటువంటి యోగకరణాలు కూడా ఉన్నాయి. అలాగే ఈరోజు శుభ సమయము 4:25 లగాయతు 6:07 వరకు కూడా శుభ సమయం ఉన్నది. అలాగే ఈరోజు ప్రత్యేకించి దుర్ముహూర్తం ఉదయం 8:50 లగాయతు 9:35 వరకు ఉన్నది. తదుపరి మరలా 12:30 లగాయతు 1:30 వరకు కూడా దుర్ముహూర్తం. 2 సార్లు ఈరోజు శుక్రవారం కాబట్టి దుర్ముహూర్తం వస్తుంది. అలాగే ఈరోజు ప్రత్యేకించి గనక మనం చూసుకున్నట్టయితే స్వాతి నక్షత్రము చాలా మంచి నక్షత్రము. ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క జన్మ నక్షత్రము స్వాతి నక్షత్రం ఉన్నది. కాబట్టి ఈరోజు ఎవరైతే కుజదోషాదులు లేదా జాతకంలో కుజ దశాంతర దశలు బాగా లేక రోగబాధలు శత్రుబాధలు రుణబాధలతోటి అధికంగా బాధపడుతూ ఉన్నారో వారు ఈ స్వాతి నక్షత్రం ఉన్నటువంటి రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయ దర్శనం లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దర్శనం చేసుకుంటే చాలా మంచిది. వీలుంటే సాధ్యమైనంత వరకు స్వాతి నక్షత్రం ఉన్నటువంటి ఈ రోజున నారసింహ క్షేత్రాల్లో విశేషించి లక్ష్మీ సుదర్శన హోమం అనేటువంటిది కూడా చేస్తూ ఉంటారు. అలాగే ప్రత్యేకించి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణము అలాగే స్వామివారికి అభిషేకాదులు కూడా జరుగుతూ ఉంటాయి. అటువంటి వాటిలో పాల్గొన్నా కూడా చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఎవరైతే రియల్ ఎస్టేట్ భూమికి సంబంధించి కన్స్ట్రక్షన్ మోటార్ ఫీల్డ్స్ ఇటువంటి వాటిలో వ్యాపారాదులు చేస్తూ ఉన్నారో ఇంజన్ రిలేటెడ్ వ్యాపారాదులు ఇవేమైనా చేస్తూ ఉన్నారో వారు ప్రత్యేకించి లక్ష్మీ నరసింహస్వామి వారిని ఈరోజు ఆరాధన చేయడం ద్వారా ఆయా రంగాలలో ప్రత్యేకించి ముందడుగు వేయగలుగుతారు. రుణబాధలు రోగబాధలు శత్రుబాధలు కూడా తగ్గుతూ ఉంటాయి. అలాగే ఈరోజు ఎవరైనా నవజాత శిశువుల యొక్క జననం జరిగితే వారికి ఎటువంటి శాంతి ప్రక్రియలు అవసరం లేదు. ఈ నక్షత్రం శుభ నక్షత్రం కాబట్టి శాంతి అవసరం లేదు. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికిరాదు. వారసోల పడమర దిక్కు ఉంటుంది. కాబట్టి పడమరకి వెళ్ళవలసి వచ్చినటువంటి సందర్భంలో ఒకంత ఉత్తరానికి వెళ్ళి పడమరకి వెళ్ళాలి లేదా దక్షిణానికి వెళ్ళి పడమరకి వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ప్రత్యేకించి ఈరోజు వారాధిపతి అయినటువంటి శుక్రగ్రహం ప్రత్యేకించి ఆయన సంచారం చేస్తూ ఉన్నటువంటి ధను రాశిలో ఉన్నారు. కాబట్టి ఆయన అనుకూలించేటువంటి రాశులు అనగా వృషభ రాశి కానివ్వండి, సింహము కన్యారాశులు కానివ్వండి, వృశ్చిక రాశి ధను రాశి కుంభరాశులందరికీ ఈరోజు ప్రత్యేకించి శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు చంద్రబలం ఉండేటువంటి రాశుల్ని పరిశీలన చేస్తే మేషం వృషభం సింహం అలాగే తుల ధనస్సు మకరం ఈ రాశుల వారికి చంద్రబలం ఉంటుంది. కాబట్టి ఈరోజు కొంత మానసిక ప్రశాంతత ఉండేటువంటి అవకాశం ఉంటుంది. స్వస్తి.